ప్రైజ్ ద లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తన్నంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేయును. యోహాను సువార్త 16:13. పరిశుద్ధాత్మ యొక్క మారు పేరు సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయన దయచేసిన పరిశుద్ధ గ్రంథము సత్యవేదము. ఆయన బిడ్డలమైన మనము సత్య మార్గమును అనుసరించి నడుచుచున్నాము. నేనే మార్గము సత్యము జీవమయ్యున్నాను అని ప్రభువు ప్రకటించను గదా. ఆత్మ సంబంధమైన సత్యములు బోధలు బైబిల్ గ్రంథమంతటా కనబడుచున్నవి. పాప క్షమాపణ, రక్షణానందము, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మాభిషేకము, ఆత్మవరములు అని ఎన్నో ఉన్నాయి. 2వ రాకడకు సంబంధించినవి, 1000 ఏండ్ల పాలనకు సంబంధించినవి, నిత్యత్వమునకు సంబంధించినవి అని ఎన్నెన్నో సత్యములు కలవు. బైబిల్ గ్రంథమందు దైవ సంకల్పము కలదు, దేవుని ఆజ్ఞలు ఉపదేశములు కలవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను అని ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. ఆత్మస్వరూపి అగు ప్రభువు మనలను సర్వసత్యములోనికి నడిపించుచున్నాడు. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.